అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. ఇదే ఫీల్డ్ అన్నారు కాబట్టి నిప్పులేంది పొగే రాదంట, అసలు పొగే రాని నిప్పే ఉందని చెప్తారు. అట్లా అయిపోయింది కానీ సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలకు సెటిల్మెంట్ చేసేదే మీరు అని చెప్తుంటారు అన్న, నిజమా? అన్ని సెటిల్మెంట్లు ఏముంటాయి అన్న వాళ్ళకి? ల్యాండ్ ఉంటాయి, ఇప్పుడు ల్యాండ్ కొంటే ఎవరైనా కబ్జా ఏదైనా ప్రాబ్లం చేస్తే దానికి చేస్తారు అన్న. డైరెక్ట్ ఫోన్ చేస్తారా? మనం పేర్లు చెప్పలేము, అన్ని చేపిస్తాను నేను. సినిమా వాళ్ళంటే కొంచెం జర అంత ముందుండి చేస్తాను తెలుసుగా. నేను ఓన్ పంపిస్తాం మన వాళ్ళని, నా లోకల్గా సతాల్సి మన ప్రాబ్లం చేస్తే అట్లా. నేను ఏడికి ఓను, మన వాళ్ళని పంపిస్తాను అంతే. నా పేరు చెప్తారు సరిపోతుంది. అంటే దర్గా చిన్న పైలివాన్ అంటే బయట ఊహించుకునేది ఒకటి, లోపల చూస్తే ఒకటి. ఎక్కువ ఎవరైతే ల్యాండ్లకి వాళ్ళ ల్యాండ్లు వేరే వాళ్ళు దోచుకొని వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళు, లేకపోతే గరీబ్ బోర్డు ల్యాండ్స్ కొన్ని ఉంటాయి అలాంటివి ఆక్యుపై చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా న్యాయం వైపు నిలబడతారు, కానీ వేరే వాళ్ళ ల్యాండ్స్ కబ్జా చేయటం, వేరే వాళ్ళకి అమ్మటం ఇట్లాంటివి ఉండదు. బట్ ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జనం ఎక్కువ ఇదే ఊహించుకుంటారు, ఈయనంటే ల్యాండ్ కబ్జాలు ఇదే ఎక్కువ దందాలు అని చెప్తుంటారు కదా. బట్ యాజ్ ఎ సన్గా మీకేమనిపించింది? బయట నాన్న దగ్గర నుంచి లబ్ధి పొందుతారు కదా చాలామంది, మాది మాకు వచ్చింది ఆయన వల్ల అని, లేకపోతే కొంతమంది ఇంకో రకంగా పడతారు, మీ నాన్న వల్ల మేము లాస్ అయిపోయామని, రెండు రకాలుగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, మీరు చిన్న ఏజ్ కాబట్టి ఈ రెండు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? నాన్న అంటే నాన్నకి ఇది చెప్దాము, నాన్న ఇట్లా కాదు అట్లా కాదు ఏమో ఇప్పుడైనా అనిపించదా? మీ డాడీ వల్ల ప్రాబ్లమ్ అని ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేదు. మోస్ట్లీ డైలీ ఒక 4-5 మెంబర్స్ వస్తారు, ఫ్యామిలీస్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే వస్తారు, ల్యాండ్ అని పేపర్స్ పట్టుకొని వస్తారు. మోస్ట్లీ అందరు వర్క్ అయ్యేదే వాళ్ళే ఉంటారు. ఒకవేళ ఇట్లాంటిది అయితే ఎప్పుడు నేను ఇన్లే, ఎందుకంటే మా మీ డాడీ వల్ల ఇది ఇబ్బంది అయిందని ఎప్పుడు ఇప్పుడు వరకు ఎప్పుడు ఇన్లే. నేను నాన్న కోసం ఏదైనా కొట్టావా? లేదు, నేను అసలు గొడవలే ఉంటాను, కొట్టిన అసలు అవసరం లేదు. అసలు ఆ ఫీల్డే వద్దు. ఏంటంటే ఎవరు ఏడాబి నెంబర్ 10 మంది తిరిగినవి ఎవరిని చేయబెట్టని నేను ఇక్కడ ఎవరైనా కొట్టినా ఒప్పుకోరు, ఎవరు అసలు మన దగ్గర రారు, ఎవరు ఎందుకు వస్తారు, రారు కానీ ఎవరు దూరము చాలా. ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళినవి 1000 మంది ఫోటోలు దిగుతారు, కానీ హ్యాపీగా ఇచ్చేసి వస్తా, ఇట్లా నూకడం చేయడం ఏముండదు. అది ఒకటి పేరు అనేది మార్కెట్లో బాగా వెళ్ళింది విపరీతంగా. ఫోటోలు అంటే గోల్డ్, ఫోటోలు అంటే గోల్డ్ ఇష్టం ప్రజలకు. ఓకే, ఇక ఫోటోలకు ఎగబడతారు, ఇక మంచితనం ఉండాలి మనిషి దగ్గర. అంటే బయట మిమ్మల్ని వీడియోలో చూసేటోళ్ళే ఏమి ఇంత బంగారం వేసుకుంటున్నాడు ఏదో అనుకుంటారు కదా. ఇంట్లో నాన్న ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా బంగారం వేసుకుంటున్నప్పుడు ప్రణయ్ మీ ఫీలింగ్ ఏంటి? డాడీ చిన్న నేను చిన్న ఉన్నప్పటి నుంచి గోల్డ్ వేసుకుంటున్నాడు డాడీ. ఇంత గోల్డ్ కొంచెం కొంచెం పెరిగింది, చిన్న ఉండే అప్పుడు చిన్న కొంచెం కొంచెం పెరిగింది. ఓకే, కొంచెం కొంచెం పెరిగింది, ఇంత పెరిగింది కదా, ఇంత పెరిగినాక నువ్వు కూడా ఒక ఆడియన్ కొడుకుగా పక్కన పెడితే నీ ఫీలింగ్ ఏంటి? నాన్న ఇప్పుడు డాడీ ఇప్పుడు గోల్డ్ ఇష్టం, ఇప్పుడు నాకు క్లాతింగ్ ఎట్లా ఇష్టం అట్లా డాడీ గోల్డ్ ఇష్టం, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు డాడీ. ఓకే, అట్లా గోల్డ్ ఇష్టం కాబట్టి ఇప్పుడు బట్టలు ఇప్పుడు 1000 ఉంటుంది, 10,000 ఉంటుంది, 20,000 ఉంటుంది, 30,000 అట్లా డాడీకి ఇప్పుడు గోల్డ్ ఇష్టం, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి గోల్డ్ వేసుకుంటుంది. అంటే చిన్నప్పటి నుంచి కొంచెం తక్కువ ఉండే. స్పెషల్ ఏంటంటే గోల్డ్ తెలంగాణ, మన గోల్డ్ లేకపోతే ఫంక్షన్కి వెళ్ళినా ఎవరు అది చేయరు. ఓ, గోల్డ్ వేసుకుంటే చాలు, పిల్లల మ్యారేజ్ అప్పుడు 1 కేజీ చేయించిన. బట్ ఇలా గోల్డ్ వేసుకుంటే కొంతమంది పొలిటీషియన్స్ నచ్చదు కదా. నచ్చదు, టీడీఆర్ నాకు డైరెక్ట్ అన్నారు కదా. ఏమని మీటింగ్ పోయిన ఒక మీటింగ్ పోతే అన్నారు, మీటింగ్ కు గోల్డ్ వేసుకురా బాగుంది తెలుసు నాకు, కానీ నేను వేరే మ్యారేజ్ పోయి అట్లా మీటింగ్ ఉంటే గోల్డ్ వేసుకోకపోతే ఒక చైన్ ఉంగరం అయితే జోబులు వేసుకుందాం తీసేసి తీయడానికి రాదు, ఇంత తీయలేం కదా. సో కేటీఆర్ గారు డైరెక్ట్ గానే సార్ గోల్డ్ వేసుకోవద్దని మీటింగ్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్ మ్యారేజ్కి వెళ్ళి అడిగిపోయినా. అసలు నాకు తెలుసు విపరీతంగా జనాలని నా చుట్టుకుడు ఆ మినిస్టర్లు అంతా మీదకే చూస్తారు, స్టేజ్ మీద మొత్తం ఫోటోలు తీతురు, అంతా నిండిపోయారు. ఓకే, అన్ని తెలంగాణకి వచ్చారు మీటింగ్, హైటెక్ సిటీ కాడ అయినా సీఎం ప్రోగ్రామ్ అయినా సీఎం ప్రోగ్రామ్ అందరు మీదకి వెళ్ళి నన్నే చూస్తారు అంతా. అంటే అంత విపరీతంగా అంత మీడియాలలో టీవీలలో చూస్తుంటారు, కానీ మనిషి కనవడానికి ఎగబడ్డారు ఫోటోలకు. మినిస్టర్ వదిలేసి ఎమ్మెల్యే ఎవరిని పట్టించుకుంటారు విపరీతంగా, కనీసం 2-3 గంటల ఎక్కువ ఉంది చాలా. మన డాడీ బయటకు ముంబై నుంచి కూడా వచ్చినారు. ఓకే, ఓన్లీ విషస్ చెప్పనికే ముంబై నుంచి వచ్చినారు. సూపర్, మన స్టేట్ లో కూడా చాలా మంది చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చినారు. ఎవ్రీ ఇయర్ వస్తారు, మళ్ళీ ఇప్పుడు నుంచి అని కాదు ఎవ్రీ ఇయర్ వస్తారు. ఎంత పబ్లిక్ వచ్చినారు, నేను అసలు ఇష్టమే ఉండదు నాకు బర్త్డే గిడ్డీలు చేసుకునేది. ఇంకా వచ్చిన పబ్లిక్ రెస్పాన్స్ ఇయ్యారు, కనీసం ఫోటోలు అన్నీ ఇవ్వకపోతే బాగుండదు ఆఫీస్ లో కూర్చున్నారు. ఇది సపరేట్ ఉన్నారా మీకు చేసే వాళ్ళు? సపరేట్ ఉన్నారు, బేగం బజార్
లేకపోతే సికింద్రాబాద్ రెండు జాలి చెప్పిస్తారు. అంటే ఎలా మోస్తారు అని అంత వెయిట్ ఏదో ఒకటి అంతే ఉంటుంది నీకు చూడడానికి అట్లా అనిపిస్తుంది. ఓకే చూడండి ఎంత ఉందో ఇది. వామ్మ సింహమా ఇది? నీకే మంచిగుంది అది బ్లాక్ బట్టలు అంతేనా? సూపర్ ఉంది అసలుకి. ఇది ఎంత ఉంటుంది అమ్మ? ఒక ఒక హాఫ్ కేజీ ఉంటుందా ఇది? హాఫ్ కేజీ ఉంది. హాఫ్ కేజీ అబ్బా కొన్ని అవి ఊడిపోతున్నాయి జరా, అది చేయించాలి మళ్ళా. ఓకే ఓకే ఎప్పటికప్పుడు చేంజ్ చేయించుకుంటారా? అదే అది అంటే అది చెప్పి చెప్పి 3 ఇయర్స్ అయిపోయింది. ఓకే అయితే మళ్ళీ చేంజ్ చేయాలి. ఎప్పుడన్నా ట్రై చేసావు ఎప్పుడన్నా ఇంట్లో? నేను వేసుకున్నా. వేసుకున్నావా? వేసుకుంటాడు ఎప్పుడన్నా. ఓకే ఇంట్లో ఉన్నప్పుడే. కానీ అన్న ఇది కూడా అది ఓపిక ఉండాలి. మన మీద అనుకుంటాం కానీ చాలా ఓపిక డాడీ, పేషెన్స్ ఉండాలి వాటిని క్యారీ చేయటం. నిజంగా చెప్పండి అంటే ఇప్పుడు దొంగలు ఎక్కువైపోయారు, ఫస్ట్లో వేసుకున్న కొత్తలో ఎవరైనా లాగేయటం కానీ లేకపోతే మిమ్మల్ని ఎక్కడన్నా మిమ్మల్ని ఆపేయటం కానీ దాడి చేయటం కానీ ఇలాంటివి జరగలేదా ఈ బంగారం కోసం? దొంగలు అంటే అమాయకుల మీద వాళ్ళ మీద చేస్తారు కానీ మనసుంటుల మీద చేయరు. వాళ్ళకు ఎట్లా పోత పోత లేడీస్ తోటి అట్లా చేస్తారు కానీ మనం వెంబడి 10 మంది ఉంటారు వాళ్ళు టచ్ అయితే ప్లాన్ ఏమి ఉండదు అసలు, టచ్ కాదు కదా. ఈ చుట్టుముట్టు ఈ కాలనీలనే దొంగలు వాడరు. మనం ఇక్కడ ఉన్నామంటే అంత భయం ఉంటుంది దొంగలు. ఈ విధంగా అందరికి మీకు తెలుసు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఏం చదువుకున్నారన్న మీరు? 10th. లవ్ మ్యారేజ్ అనేది లే అరేంజ్ మ్యారేజ్? ఏం ప్రీవియస్ లవ్ స్టోరీస్ ఏం లేవా? షేర్ చేసుకుంటారు డాడీ అసలుకి? లేదు. నాన్న పెళ్ళి 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 అంటున్నారు మీకు. ఏమన్నా ఆయన అరేంజ్ మ్యారేజ్ చేసి చేయనిస్తావా లేకపోతే ఏదన్నా షాక్ ఉందా ఆయనకి కూడా? ఏం లేదు అట్లా. అరేంజ్ మ్యారేజ్ అంతా ఫ్యామిలీ ముగ్గురు అక్క వాళ్ళందరూ అందరూ అరేంజ్ మ్యారేజ్ అంతా. ఓకే చూడటానికి బాగుంటావు. ఎవరు ప్రపోజ్ చేయలేదా? లేదు. ఇన్స్టాగ్రామ్లలో వాట్సాప్లలో? లేదు. నువ్వు కూడా ఎవరు ప్రపోజ్ చేయలేదా? లేదు. జాయింట్ ఫ్యామిలీస్ అంటే ఇష్టం? జాయింట్ ఫ్యామిలీ అందరు కలిసి ఉండడము, అందరికి హ్యాపీగా. ఓకే అంటే అది ఎక్కడ నిల్లడం, పిల్లలను ఎక్కడ టూర్లకు తీసుకెళ్ళడం ఇట్లా మంచిగా వయస్సు. ట్రిప్స్ బాగా వెళ్తుంటారు? ట్రిప్స్ బాగా తీసుకెళ్తాను, వెళ్తూనే ఉంటాం. ఇయర్లీ 2-3 ట్రిప్స్ అయితే. మెమరబుల్ ట్రిప్ అంటే ఏంటి నాన్న తెలియదు? మోస్ట్లీ టెంపుల్ ప్లేసెస్కి వెళ్తాం. మోస్ట్లీ టెంపుల్ ఎక్కువ శ్రీశైలం, తిరుపతి, కొమరవెల్లి, యాదగిరిగుట్ట, మోస్ట్లీ ఇవన్నీ ఇవే కవర్ చేస్తాం. గోవాకి గోవాకి కూడా వెళ్ళాం లాస్ట్ ఇయర్. మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు ఆడికి పిల్లలంతా. బీచ్ ప్లేస్ అంటే గోవా వెళ్ళినాం. గోవాకి వెళ్ళినాం. సో ఎక్కువ దాంతోనే వెళ్తాం. ఇప్పుడు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.